అటెండ్ అవుతే ఎందుకంటే ఫ్యూచర్ లో డిజిటల్ మన చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు డిజిటలైజేషన్ గురించి ఎడ్యుకేటింగ్ పీపుల్ ఇన్ డిజిటలైజేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ చేస్తున్నారు ఎందుకంటే డిజిటలైజేషన్ వల్ల వర్క్ స్పీడ్ గా అవుతది క్లారిటీ ఆఫ్ వర్క్ ఉంటది చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటది టెక్నాలజీని ఎంత ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్ గా వర్క్ జరుగుతదని ఒక మంచి నమ్మకం మీద మన సీఎం గారు ఎలా రికమెండ్ చేస్తున్నారో ఆ యొక్క కాజ్ ని సపోర్ట్ చేయాలని మా ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ కి అప్రోచ్ అయ్యి ఇలాంటి ఒక డిజిటలైజేషన్ సెమినార్ విశాఖపట్నంలో చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వి ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫర్ డిజిటలైజేషన్ అండ్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ డిజిటలైజేషన్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ డిజిటలైజేషన్ సెమినార్లు చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఐఏఎం ఈ యొక్క సెమినార్ని 3rd and 4th of March ఐఏఎం క్యాంపస్లో 2 రోజులు సెమినార్ పెడుతున్నామండి ఈ యొక్క సెమినార్ కి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు ఈ యొక్క కాన్ఫరెన్స్ ఫస్ట్ ఇనాగ్రేషన్ 11 o'clock కి స్టార్ట్ అవుతుంది రేపు 3rd ని తర్వాత వీ హ్యావ్ సెవరల్ టాపిక్స్ అండి ఫర్ 2 డేస్ ఫస్ట్ టాపిక్ వచ్చి మేనేజింగ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్ వరల్డ్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఎంత ఇన్నోవేషన్ ఎందుకు అవసరం వేరియస్ స్ట్రాటజీస్ ఎందుకు అవసరం డిజిటలైజేషన్కి అనే ఒక కాన్సెప్ట్ మీద పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు దీనికి వీ హ్యావ్ స్పీకర్స్ లైక్ ప్రొఫెసర్ ఎస్ఎస్ ప్రసాద్ రావు గారు అలాగే డాక్టర్ డి ప్రవీణ్ మల్లా అదేవిధంగా మిస్టర్ చమన్ బైద్ అని సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫోటెక్ ఆయన